అందం అమ్మాయైతే నీలా ఉందా అన్నట్టుందే. హరినాథ్ చాహ్నవి. హరినాథ్ చాహ్నవి. మనం ఎప్పుడూ ఇలాగే ఉండిపోదామా? నాకు కూడా ఇలాగే ఉండిపోవాలనుంది, కానీ వెనక్కి తిరిగి చూస్తే పడిపోతామని భయం వేస్తుంది. నీకెప్పుడు జోకులే. జోకాదారి, సీరియస్గా మనం ఎప్పుడు ఇలానే ఉండిపోదామా? కానీ 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 ఏంటి? కానీ లేదు, నా అదృష్టం నానే లేదు. మ్యాటర్ ఏంటి చెప్పు. మనం ఇలా సీక్రెట్గా కలుస్తున్నామని ఎవరికైనా తెలిస్తే? తెలిస్తే తెలిస్తే తెలియని అగ్గి వేడిగా ఉందని, చంద్రుడు చల్లగా ఉన్నాడని, మన ప్రేమ పవిత్రమైందని ఎప్పటికైనా తెలియాల్సిందే కదా. తెలిస్తే తప్పే ఉంది. అయినా మా నాన్నకి తెలిస్తే, మా నాన్న అసలే పసిపద్ద లాంటోడు. నిన్నలా కలుస్తున్నా అని తెలిస్తే వేరే వారితో పసుపు తాడు కట్టి చేస్తాడు. అప్పుడు నాకింక ఉరితాడే. నువ్వు అలా మాట్లాడుకు. ఈ శ్వాస లేకుండా 5 నిమిషాలైనా బతకాలేమో గాని, నీ స్పర్శ లేకుండా 1 నిమిషం కూడా బతకలేడు ఈ హరినాథ్. చూసావా, గుండెల్లో గంట కూడా మోగింది. నీ మహా గుండెల్లో గంట కాదు, కింద కాలేజ్ గంట. ఏదైతేనే సౌండ్ అయితే వచ్చింది కదా, నాకు అది చాలు. టైం అయింది, క్లాస్కి వెళ్ళాలి. అసలే మేడం స్ట్రిక్ట్. క్లాస్కి వెళ్ళి ఏం చేస్తావు జాను? కలెక్టర్ అవుతావా? ఎలా ఖాళీగా పడుకోవాల్సిందేగా. ఆ పడుకున్నది ఏదో నా గుండెల మీద పడుకో. ఎవడా ఈడొకడు, ఈడు సీన్లు లేవని చెప్పి ప్రతిసారి నా సీన్లోకి ఎంటర్ అయిపోతాడు. మమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వా. ప్రశాంతంగా ఉండనివ్వా కాదు, ప్రశాంతి మేడం వచ్చింది అక్కడ. వస్తే ఏంటి, ఆ మేడం క్లాస్కి వెళ్తే నాలెడ్జ్ వస్తుందో తెలియదు కానీ నిద్ర మాత్రం ఖచ్చితంగా వస్తుంది. ఇల్ల వేస్ట్ బాబాయ్. నిద్ర ఆడంగా నిద్ర లేని మ్యాటర్ చెప్పింది అక్కడ. ఏంటది? రేపు పేరెంట్స్ మీటింగ్ అంట. మేము కూడా ఇక్కడ ఫ్యూచర్ లో పేరెంట్స్ అవడానికి మీటింగ్ అయ్యామనుకో. ఈ పేరెంట్స్ అవుతారా? నాన్న రేపు పొద్దున పేరెంట్స్ మీటింగ్ పెట్టారనుకో, మన బాగోతో మొత్తం బయట పెడతారు. అప్పుడు నీ లవ్ మ్యాటర్ మీ డాడీకి, నీ లవ్ మ్యాటర్ మీ డాడీకి. అప్పుడు తెలిసింది అనుకో, నిన్ను బాయ్స్ కాలేజ్లో, నిన్ను గర్ల్స్ కాలేజ్లో. అప్పుడు మీ ఇద్దరు ప్రేమకు పెద్ద బొక్క పడుతుంది. వస్తాడా? లేదు, మీ ఏరియా ఎమ్మెల్యే వస్తాడు. పేరెంట్స్ మీటింగ్ మీ డాడీ రాకపోతే ఎలక్షన్ కమిటీకి మీ డాడీ వస్తాడా? మీ ఇంత అడ్డిదాన్ని ఎలా లవ్ చేస్తారా? ఇదే వద్దనేది. ఇప్పుడు ఏం చేద్దాం? నా దగ్గర ఒక ఐడియా ఉంది. నా దగ్గర బిఎస్ఎల్ ఉంది. ఇలాంటి పంచిలో వద్దనేది. అరే నువ్వే ఏదో చేసి మా ప్రేమను కలపరా. నీకేది కావాలంటే తీస్తారా, ప్లీజ్ రా. యా, ఇలాంటి లవ్ మ్యాటర్ మనం చాలా సెటిల్ చేసాం. నీకు లవ్ లేకపోయింది. నేను వెళ్ళిపోతా ఇలా అంటే? చెప్పు 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 చెప్పు, నాకేదో హెల్ప్ చేయి. ఇదిగో ఫ్రీగా నేను ఏ సర్వీస్ చేయను రా. నేను నీకు హెల్ప్ చేయాలంటే, అంటే నాకు మీ లవర్ టిఫిన్ బాక్స్ కావాలి. అంతేగా, ఓసే ఆ టిఫిన్ బాక్స్ తెచ్చు. టిఫిన్ బాక్సా? నేను ఇయ్యా, అందులో మా మమ్మీ జీడిపప్పు ఉప్మా చేసింది. అడు, మా లవ్కి హెల్ప్ చేస్తాడు, ఇస్తేనే చేస్తాడు. అరే నేను ఇప్పిస్తాను గానీ నువ్వు ఏదో చేయరా. ఇగో ప్లాన్ ఏంటంటే, రేపు పొద్దున ప్రిన్సిపల్ మీటింగ్ కదా, ఓకే, మనం రమ్మన్నా వద్దన్నా పేరెంట్స్ ఖచ్చితంగా వస్తారు. ఓకే, వాళ్ళ ముందు మన భాగవతం మొత్తం బయట పెట్టేస్తారు ప్రిన్సిపల్. అవును, కాబట్టి ప్రిన్సిపల్ ఒక్కడే ఉంటాడు. ఆ ప్రిన్సిపల్ ని కిడ్నాప్ చేస్తే పేరెంట్స్ మీటింగ్ క్యాన్సిల్. ఎస్ క్యాన్సిల్, మొత్తం హాలిడే. అప్పుడు నీ ప్రేమ సేఫ్, నా టిఫిన్ బాక్స్ సేఫ్. ఈ టైంలో ఎవర్రా? మాలవర్రా? ఇది ఒకరి కరెక్ట్ ఇదే టైంలో కాల్ చేస్తుంది. సరే మాట్లాడు. హలో బేబీ. మన పని మీదే ఉన్నా, నువ్వు చూపించినట్టే ఆ బ్లూ కలర్ డ్రెస్ లో ఉన్న ప్రిన్సిపల్ కిడ్నాప్ చేశా. వాడికి దంకిస్తా, నువ్వు దంపైనంత నీ హ్యాపీగా పడుకో. రేపు పేరెంట్స్ మీటింగ్ లేదు, ఏం లేదు, ఆడికి నిద్ర లేకుండా చేస్తా. నువ్వు హ్యాపీగా పడుకో, ఓకేనా? బాయ్, టేక్ కేర్, గుడ్ నైట్, బాయ్ 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 బాయ్. బాబా బాగా ఎక్సైట్మెంట్ అవుతున్నట్టుంది. మరి ఈ రోజున దాన్ని గిఫ్ట్ గా ఇస్తా. ఇంట్రయుడు ఇందాక నుంచి తుప్పల్లో ఉడుల్లో కదులుతున్నాడు తప్ప ఏం మాట్లాడలే. నోట్లో గుడ్డ పెట్టేశాం కదరా, ఎలా మాట్లాడతారా? ఓ,
ఏంటో అంకుల్, కనీసం మీరైనా చెప్పాలిగా నోట్లో గుడ్డుందని. ఈ మాత్రం తెలియకుండా ప్రిన్సిపల్ ఎలా అయిపోతారా ఏంటో? ఈ మాత్రం తెలియకుండా ప్రిన్సిపల్ ఎలా అయిపోతారా? నాకదే అర్థం కావట్లేదు. ఎవరా మీరు, నన్ను ఎందుకు కిడ్నాప్ చేశారు? నైట్ పూట సైట్ ఓపెన్ చేస్తుంటే ఓపెన్ అవ్వట్లేదు, నువ్వు వచ్చి రిబ్బన్ కట్ చేసి ఓపెన్ చేస్తావని. దానికి నాకు సంబంధం ఏంట్రా? చెప్పేదాకా ఆగొచ్చుగా, వాష్రూమ్ వచ్చినోడు వాష్రూమ్ బయట నిల్చున్నట్టు, నువ్వు నీ తొందర. అసలు ఏం కావాలరా మీకు? మా కొంచెం డిమాండ్స్ ఉన్నాయి, అవి తీర్చు. డిమాండ్ తీర్చడం కాదు, నాకు ఒక అవమానం చేసింది చెప్పాలి ఇప్పుడు. నీకు అవమానం జరిగిందా? ఏంటది? మొన్న మ్యాథ్స్ రోజు స్పెషల్ క్లాస్ పెట్టాడురా, పెడితే మా అమ్మమ్మకి కంటా ప్రశ్న అని లీవ్ అడిగా. ఓకే ఇచ్చాడు రోయ్, గుడ్ బై గుడ్ బై అనుకొని థియేటర్కి వెళ్తే థియేటర్ కాడికి వచ్చాడురా. కంటా ప్రశ్న థియేటర్కా? అయినా యూత్లో ఉన్న శకిల సినిమా లేకపోతే సాయిబాబా సినిమాకి వెళ్తాడా? అయినా నీకెందుకు అవన్నీ? నా ఇష్టం వచ్చిన దగ్గరికి వెళ్తా. పొల్లు పొల్లు కొట్టాడురా సనత్ నగర్ సెంటర్లో. థియేటర్ ముందే కాలేజ్ పోరలు మొత్తం పోతుర్రు. చీరమ్మా, పెద్ద అవమానమే. నాకు కూడా ఒక భారీ అవమానం జరిగింది వీడి వల్ల. ఏంటి? భారీగా జరిగింది కదా, గుర్తులేదన్నమాట. రైటర్ అనిపించుకున్నావురా. థ్యాంక్స్ రా. ఎందుకు కిడ్నాప్ చేశారు? ఇంతకి మీకేం కావాలి సార్? వాట్ ఎ మిరాకిల్, ప్రిన్సిపల్ రెస్పెక్ట్ ఇస్తుండ్రా. అయినా ప్రపంచంలో మగాడు హ్యాపీగా ఫీల్ అయితే రెండే సందర్భాలు రా. ఒకటి పెళ్ళం విడాకులు ఇచ్చినప్పుడు, రెండు ప్రిన్సిపల్ మర్యాద ఇచ్చినప్పుడు. నన్ను వదిలాక మీ సంగతి చెప్తా. ఒరే ప్రిన్సిపల్, మేమేదో మా మార్కులు బ్యాంకులో డబ్బుల్లాగా భద్రంగా దాచుకుంటే, నువ్వేమో అవి గోడ కంటే పోస్టర్ లాగా పేరెంట్స్ మీటింగ్ పెట్టి అందరికి పనిచేస్తావా? అసలే మేము రాత్రానిగా పగలానగా చదివితే జస్ట్ 35 మార్కులు, నానా సంఖ్య నాకు తెచ్చుకుంటే అది కూడా మా పేరెంట్స్ పిలిపించి చెప్పి అందరికి. ఏంటి బాబు మార్క్స్ ఏమంటున్నావు? మార్కులు లేవు, మార్కెట్ లో కూరగాయలు లేవు, గానీ మాకు కొన్ని డిమాండ్స్ ఉన్నా, అవి తీర్చు. అవి తీర్చాలి నువ్వు అంతే. డిమాండ్సా? డిమాండ్స్ ఏంటి బాబు? ఈ రోజు మా డిమాండ్స్ ఏంటంటే, అఖిల భారత తెలంగాణ భారత పౌరులు అందరి డిమాండ్స్ ఏంటో అవే మా డిమాండ్స్ తెలియాలి. ఏపీఎస్సీ ఆర్టీసీ అందరికి తెలియాలి. ఓ, బస్సులు వెళ్తున్న ప్రతి ఒక్కరు తెలియదు. అదే అదే అర్థమైంది. అవేంటో చెప్పండి. హలో ప్రిన్సిపల్, కండిషన్ నెంబర్ 1, 35 మార్క్స్ తెచ్చుకున్న స్టేట్ ర్యాంకర్ గా ప్రకటించాలి. కష్టపడి 100 తెచ్చుకుంటారు చూడు, వాళ్ళని 101 సెక్షన్ కింద బొక్కలో వేయాలి. కండిషన్ నెంబర్ 2, మేం మీ వల్లే ఫెయిల్ అవుతున్నాం కాబట్టి ఆ సప్లిమెంటరీ ఫీజు కూడా మీరే కట్టాలి. అందులోనూ మీ వల్లే ఫెయిల్ అవుతున్నాం కాబట్టి ఆ ఎగ్జామ్ రాసేటప్పుడు స్లిప్లు కూడా మీరే అందించాలి. కండిషన్ నెంబర్ 3, ఇప్పటికే మా స్టూడెంట్స్ అంతా బాధగా ఉన్నారు, ఎందుకో తెలుసా? సైట్స్ బ్యాన్ చేసామని. అలాగే స్పెషల్ క్లాస్ కూడా బ్యాన్ చేయాలి, మా స్టూడెంట్స్ ఆనందంతో పండగ చేసుకోవాలి. కండిషన్ నెంబర్ 4, ఇది అండర్లైన్ చేసుకోండి, మేం ప్రతిరోజు మీరు రాగానే గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ చెప్పడం మా వల్ల అవ్వదు, మీరే మా దగ్గరకు వచ్చి గుడ్ మార్నింగ్ అని మీరే మా గుడ్ మార్నింగ్ చెప్పాలి. కండిషన్ నెంబర్ 5, మై లక్కీ నెంబర్, ఈ క్లాస్ రూమ్ లో చెప్పడానికి సార్స్ ని అస్సలు అంకుల్ ఐ హేట్, అలాంటి వాళ్ళని అస్సలు పంపదు. ఓన్లీ లేడీ లెక్చర్ అని పంపండి, అది కూడా మంచిగా అందంగా ఉన్న వాళ్ళని పంపండి. ఓకేనా? ఇది అండర్లైన్ చేసుకోండి. కండిషన్ నెంబర్ 6, మాకు మీలాగే రోజు ఉదయాన్నే కాలేజీకి వచ్చిన అలవాట్లేదు, రావడం ఇష్టం కూడా లేదు, అందుకే మేము వచ్చినా రాకపోయినా మీరే రోజు అటెండెన్స్ వేసుకోవాలి, మేము రాలేదని ఇంటికి కంప్లైంట్లు గట్టా చేయకూడదు. ఇట్స్ నౌ ట్రెండింగ్ టైమ్, ఈ కండిషన్ ని ప్రతి పౌరుడు కోరుకుంటున్నాడు తెలుసా? యూత్ నుంచి బాత్రూమ్ లో బాత్ చేసేవాడు దాకా. ఏంటి మామ అది? చెప్తా అందువే. మన పబ్జీ గేమ్ ని నేషనల్ గేమ్ గా ప్రకటించాలి. పబ్జీ ఆడేటప్పుడు కిట్లు కూడా పంచాలి దెబ్బలు తగలకుండా. చికెన్ డిన్నర్ రాకపోతే ఆర్డర్ చేసి మరి మీరు క్లాస్ రూమ్ కి తెప్పియాలి. ఎస్. ఈడేంట్రా, మనం డిమాండ్స్ చెప్తుంటే జోలపాట పన్నట్లు అలపడుకుపోయాడు. ఏంట్రా, మనం కష్టపడి డిమాండ్ చెప్తుంటే చందమామ రావే జాబీలు రావే అన్నట్టుందా? సారీ బాబు, పడుకుండిపోయాను. మీరు పాటలు చెప్పినప్పుడు మాకు కూడా అలాగే నిద్ర వస్తుంది, మీరు ఒప్పుకుంటారా పడుకుంటే? అయితే ఏందిరా ఇప్పుడు ఏం పీక్తారు? అరే హరే, ఈ ప్రిన్సిపల్ మాటైనారా హరి, ఏసేద్దాంరా? ఏ నువ్వు వాగుబే, ఆవేశ పడుకో, ఏసిన వెంట అంత ఈజీ అనుకుంటున్నావా? వద్దురా. నా మాటినరా హరి, ఈ ప్రిన్సిపల్ మాటినర్రా, ఏసేద్దాంరా హరి. కానీ వీడిని ఏసేయాలంటే వీడిని ఎవడేసేస్తున్నాడో వీడికి తెలియాలిగా. ఎస్, అందుకే గుడ్డ తీసి కసా 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 అన్నిసార్లు కసా కసా కసా. ఎందుకు? ఒక్కసారి కసాని పొడిస్తే చాలు, చచ్చిపోతాడు. ఇడు కసి తీర పొడవాలని నాకుందిరా, అందుకనే పొడిచి చంపేస్తా. ఇంకెందుకు రా లేటు? తీరా, నేను పైకి, నేను ప్రిన్సిపల్ ఫేస్ చూడను. ఐ హేట్ దట్ ప్రిన్సిపల్ ఫేస్. యు లీవ్ ఇట్. నేను మాత్రం సంసారం చేస్తానా ఫేస్ చూసి? యు హావ్ టాలెంట్, డూ దిస్. నేనే తీయాలా? డూ దిస్. సరే
నేనే తీస్తున్నా. ఏమో ఏరా ఏసావా, రక్తం కూడా రాలేదేంట్రా? ఏందిరా ఏసేది, గోడ మీద పేడ, అక్కడ చూడు. ఈయనెవరా? వీడు మా ఫాదర్ ఇల్లారా? ఏమి ఫాదర్ లా కూడా చదివాడా? అందుకే ఇంగ్లీష్ క్లాస్ వెళ్ళమని చెప్పేది. ఫాదర్ ఇల్లా అంటే ఆడు మా అత్త, ఛీ, వాడు మా మామ. మీ మామ? మీ మామ ఏంద్రా? మీ మామని కిడ్నాప్ చేసామేంట్రా? అదే నాకు అర్థం కావట్లేదురా. అది బ్లూ షర్ట్ లో ఉన్నోడిని కిడ్నాప్ చేయమంది. అంకుల్ ఉన్నాడ్రా? ఈడు ఉంటాడు, నేను పోయేలా. అయ్యో అంకుల్ కదలట్లేదేంటి? కొంప తీసి కొమ్మలకి వెళ్ళిపోయాడా? మీ పాప ఫోన్ చేయి. హలో వస్తే ఏంటే ఇక్కడ కిడ్నాప్ చేస్తే మీ నాన్న ఉన్నాడు. కావాలనే చేయించా. కావాలని చేయించావా? ఎందుకు? నేను వేరే వాడితో లేచిపోతున్నా. ఎవడాడు? వనీలా హౌలే కాడు కాదు, ఆటో అనిల్ గాడు. ఆటో డాట్? అవునే, ఆడిని లవ్ చేస్తే ఆడితో లేచిపోవడం. మీ నాన్న నాతో ఎందుకు కిడ్నాప్ చేయించావే? మా డాడీని కిడ్నాప్ చేస్తే నువ్వుకైతావు, అప్పుడు నా ఆటో అనిల్ గాడుతో నేను లేచిపోవచ్చు. సరే పెట్టి పెట్టి పెట్టి. ఏమైందంట మామా? అత్త అంతరంగా హ్యాండ్ ఇచ్చి ఆటో డ్రైవర్ గారితో లేచిపోయింది. ఆటో డ్రైవరా? నీ అమ్మ ఇయ్యాలి రేపు ఇంటర్ అమ్మాయిలు ఆటో వాడితో లేచిపోతాడు అంటే జోక్ అనుకున్నా. నిజమే? ఎవరు సార్ మీరు? చిన్న కూతురా? అవునరా. అంకుల్ మీకు ఇంకో కూతురుందా? మీరు వస్తే తోసరి కానీ పోరుందంట. చిన్న కూతురు అంటరా? అయితే చిన్నగా సెట్ చేసుకోవచ్చురా.